బయ్యారం మండలం కేంద్రంలోని రామాలయం సమీపంలో న్యూ డెమోక్రసీ నాయకులు ధర్నా నిర్వహించారు. దీనిలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దహనం చేశారు. తదుపరి జిల్లా నాయకులు గౌని ఐలయ్య మాట్లాడుతూ, ఒకపక్క కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల పేద ప్రజల మీద ఆర్థిక భారం పెంచుకుంటూ పోతుంటే, మరొక పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచి పేద ప్రజల మీద పెనుభారం మోపుతుందని, ఇలాగే కొనసాగుతూ పోతుంటే మధ్యతరగతి ప్రజల జీవన విధానం మీద ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని మాట్లాడారు. కావున కేంద్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు మరియు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కామ్రేడ్ మోకాల మురళీకృష్ణ, బయ్యారం మండల మైదాన కమిటీ కార్యదర్శి కామ్రేడ్ మధంశెట్టి నాగేశ్వరరావు, పివైఎల్ నాయకులు కామ్రేడ్ తూడం వీరభద్రం, జిల్లా నాయకులు కామ్రేడ్ మేకపోతుల నాగేశ్వరరావు, పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ నేతకాని రాకేష్, ఐఎఫ్టీయు జిల్లా నాయకులు కామ్రేడ్ దొడ్డి తిరుమలేష్, బంటి నరేష్, బిరెడ్డి సంఘన్న, శేషు తదితరులు పాల్గొన్నారు. ఊహించినటువంటి భారాలు ఈరోజు ప్రజల మీద వేస్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంది. ఈరోజున కరెంటు ఉత్పత్తి చేసేటటువంటి కంపెనీలకు వేల కోట్ల రూపాయల రాయితీలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కానీ చివరికి వినియోగదారుడి మీద, ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు వేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడు యూనిట్ ఛార్జీలను విపరీతంగా పెంచి ఈరోజు సాధారణ ప్రజల నెత్తిన పిడుగుపడ్డట్టుగా ఈరోజు కరెంటు ఛార్జీల పెంపుదల అనేటటువంటిది ఉన్నది. ఇంతకుముందే సర్ఛార్జీల పేరుతోటి వేలకు వేల రూపాయల భారాలు ఈరోజు సాధారణ గృహ వినియోగదారుల మీద కూడా అట్లాంటి భారాలు ఇచ్చారు. ఇప్పుడు యూనిట్ ఛార్జీలు విపరీతంగా పెంచుతున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి ధరల కంటే ఇంకా భారీగా ధరలు పెంచడం వల్ల ఈరోజు ప్రజల జీవనం అప్లాకృతమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు గ్యాస్ ధర 1000 దాటింది. దీపం పథకం పేరుతోటి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపడుతుల కళ్ళల్లో నీళ్లు రావద్దని చెప్పి, గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని చెప్పి నమ్మబలికి ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత దాని గ్యాస్ బండ ధర మాత్రం మా చేతిలో లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది. ఈరోజు విపరీతమైనటువంటి రేట్లు పెరిగి మరి కొనుగోలు శక్తి లేనటువంటి వాళ్ళు ఈరోజు మరి ఆ పథకాన్ని కూడా, గ్యాస్ పథకాన్ని కూడా వినియోగించుకోలేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వాలు ప్రజల జేబులు ఖాళీ చేయడానికి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరుతుంది. కేంద్ర ప్రభుత్వమేమో పెట్రోల్, డీజిల్ ఛార్జీలు రోజు రోజు పెంచుతుంది. ఈరోజు దానితో పోటీ పడి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్యాస్ ధరలు పెంచుతుంది. Thank you.